తనము ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మీయులడ మా కొరకు ఇప్పుడైనా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏరిన వారి దాసురాలను మీ మాట చెప్పిన మాకు కలుగుని కాక. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మీయునుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తెను. మరియ మాత కూడా వాసమయ్యుండెను. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మీయునుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రల మగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనసుకుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారమును తెలుసుకుంటే మీ అతని పాటల వలనను స్లీవ్ వలనను ఉత్తాన్మ యొక్క మహిమను మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములు దయచేయను ఆదరింపవలనని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి మనలను మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. పరిశుద్ధ స్లీవ మార్గం. ఈరోజు మీతో పయనించి నా మార్గాన్ని కనుగొనడానికి వచ్చాను. మీ యొక్క సత్కార్యాన్ని నేను అప్పుడప్పుడు అనుభవించాను. అందులో నాకు అనంతమైన శాంతి మరియు నెమ్మది కనిపించాయి. అయినా రోజులు వారాలు ఈ అనుభవం మరచి మీకు చాలా దూరముగా ఉండిపోయాను. ప్రార్థన చాలా ఉత్తేజరహితంగా ఉన్నది. నేను తమ సాన్నిధ్యంలో కొన్ని క్షణాలైనా నెమ్మదిగా పొందగలనా? నన్ను స్వస్థపరుచుకొని ఉత్తేజపరుచుకోవాలి. మీ చల్లని ఈ క్షణాల నుండి ఒక్క క్షణమైనా దూరం కాలేను. ఇదిగో ప్రభు, నేనిక్కడున్నాను. నాలోని ఎన్నో ఆలోచనలు ఎన్నెన్నో మార్గాల్లో పయనిస్తున్నాయి. నేను నిలకడగా ఉన్నట్లు తమ దయావీక్షణాలను గుర్తించినట్లు అనుగ్రహించండి. మీ ప్రేమ ద్వారా నేను ఎవరైంది, నా అనుభవం ఏమిటి అని నేను తెలుసుకోగలను. తమ సర్వాన్ని గుర్తుపెట్టుకుంటకు నాకు నేర్పించండి. మీ అపురూపమైన ప్రేమ ద్వారా నన్ను ఉత్తేజపరచండి. మేము ధ్యానించబోయే ఈ సిలువ మార్గములో మీ దివ్యపాద ముద్రలను భక్తితో ముద్దాడుకొనుచున్నాము. మేము మీలాగా జీవించుటకు మా జీవితంలో వచ్చు సిలువను భారంగా తలంచకుండా రక్షణ మార్గంలో మార్చుకున్నటకు తోడ్పడండి. మీ సిలువ పాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించి ప్రార్థించి జీవింప అనుగ్రహం దయచేయండి. ఆమేన్. మొదటి స్థలము యేసుకు మరణ దండన. యేసు ప్రభువ, మేము మేము పూజింప ఆరాధించుతున్నాము. ఏలైనా నేను ప్రపంచాన్ని ఖండించుటకు గాక రక్షించుటకు వచ్చి తిని. కానీ క్రీస్తు చెప్పారు, కానీ ఇదిగో ఆయనే వారు ఖండించి దండన విధిస్తున్నారు. ప్రపంచము చేత త్యజింపబడిన వారు క్రీస్తులో ఆశ్రయం సంపాదించుకున్నారు. కుష్ఠరోగులు, పాపాత్ములు, కూలీలు ఒంటరితనంలో జీవించుటకు ఖండింపబడి యేసు సన్నిధిలో ఊరట చెందారు. వారు మానవ మర్యాదలతో జీవించినట్లు ఆయన ఏర్పాటు చేశారని ధ్యానించుదాం. ప్రతి మానవుడు దేవుని రూపం అని మనం చెప్తున్నాము. కానీ మనము మానవుని లక్ష్యం పెట్టము, నమ్మకము. ఎప్పుడైతే మనము తన తోటి వారిని
కుల మత వర్గ భేదాలతో వాళ్ళు మనకు తెలియకపోయినా యుగ యుగములుగా ద్వేషిస్తున్నామో అప్పుడు మనము క్రీస్తును కూడా ద్వేషిస్తున్నాం. పేదవారిని, తక్కువ కులం వారిని, మన బంధువులని భేదభావం లేకుండా అందరిలో కలుస్తున్నామా? యేసు మీద ప్రేమతో అందరితో కలిసి సహభక్తి భోజనాన్ని కూర్చున్నామా? క్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఆ విషయాలని గుర్తించి మాట్లాడుకుందాం. ప్రార్థన. యేసు ప్రభు, మీ తండ్రి పోలికను మీరు అందరిలో గుర్తించి ఎవరిని ఖండించలేదు. ఇతరులను ద్వేషించి ఖండించినందులకు మమ్మలను క్షమించండి. ఇతరులను ప్రేమించి ఆదరించే శక్తి మాకు అనుగ్రహించండి. మమ్మల్ని దీవించండి. ఆమేన్. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నడికివండి. మా యథాభూతమైన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భాపలముకు జేసు ఆశీర్వదింపడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. పాపాత్మైన పుత్రుడు పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లే ఇప్పుడనే ఇప్పుడనా సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. వారు రెండవ స్థలము యేసు శిలువను చేకొనుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరి శ్లీవ చేత లోకము రక్షించి తిరి. ఈ లోకం మీకు మీరు కష్టాల పాలగుదురు. ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించి తిని అని యోహాను గారు 16:33 చెప్పి ఉన్నారు. యేసు ధైర్యంతో శ్లీవను చేకొని హీనమైన శ్లీవ మరణము పొందవలన అలా అనగలిగాడు. ఎవరు కూడా కష్టాలను అతీతులు కారు. కానీ క్రీస్తు ధైర్యం మనకుందా? జీవితంలోని బాధలు యథావిధిగా స్వీకరించి ఆయన సహాయంతో వాటిని జయించుటకు మనకు చాలినంత శక్తి ఉందా? లేదా మనం మన బాధలను అందరికీ చాటి చెప్పుకుంటూ ముఖంపై దుఃఖ ఛాయలు చూపుచు జీవిస్తున్నామా? కొంతసేపు ధ్యానిద్దాం. ప్రార్థన. యేసు ప్రభు, సైనికుల వలె మా జీవన పోరాటాన్ని మీ సహాయ సాన్నిధ్యంలో సాగించి జయించవలనని మేము కోరుచున్నాము. ఇతరుల వలె మేము జీవింపగలగడం లేదని, డబ్బు, ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు, ఒంటరితనం, నిందెలు ఇవన్నీ మాకు నిరంతరము క్షోభను కలిగిస్తున్నాయని మేము బాధపడుతున్నాము. ఇట్టి పరిస్థితులలో మీ శ్లీవ శక్తి మాకిచ్చి మాకు విడుదల నొసగమని కోరుచున్నాము. మమ్ము ఇతరులకు విడుదల నొసగే సాధనాలుగా మార్చమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ నామ పుత్రుడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రసాదం చేతన వందనము. ఏలిన వారు మితనున్నారు. స్త్రీలలో ఆశ్రయపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయపడిన వారగునే. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. మా మీ దయగాండి స్వామి. Krumbhari
మూడవ స్థలము యేసు మొదటిసారి పడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. హేలేనా మీ త్రిశ్లీవ చేత లోకము రక్షించితిరి. నా తండ్రి నాతో ఉన్నారు, నేను ఒంటరిగా లేను అని యేసు తన అపోస్తులకు చెప్పెను. చెట్టును కొట్టివేయవచ్చు, కానీ దాని వేర్లు ఉండిన ఎడల అది మరలా చిగురించి చక్కగా పెరుగును. యెషయా ప్రవక్త 11:1 తన తండ్రి యందు యేసు సదా జీవితుడై ఉండెను. జీవితంలోని కష్టాల నుండి విముక్తి కొరకు కాక దైవ సాన్నిధ్యము కొరకు ఆయన గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఆయన క్రింద పడినప్పటికీ తన తండ్రిపై తనకున్న ప్రగాఢమైన విశ్వాసం ఆయనను తిరిగి లేపి నిలబెట్టి సాగనంపింది. మన కష్టాలను మనం తీర్చుకోగలమా? రోజుకు 24 వ్యవధి ఉన్నప్పటికీ కాలం మనకు సరిపోవడం లేదు. బాగా అలసి ఉన్న నీవు ఓ గంట ఆయనతో ప్రార్థనలో గడపగలవా? కష్టాలు తీరాలని గాక ప్రభు మీ దయ నాకు చాలును, మీ నుండి నన్నెవరు వేరు చేయలేరని ప్రభువుకు చెప్పడానికి వచ్చామా? కొంతసేపు మౌనంగా ధ్యానించుదాం. ప్రార్థన. యేసు ప్రభు, మమ్మును మీ పోలికలో సృష్టించి మీ బిడ్డలుగా నిలుపుటలో ఘనత పొందుతున్నారు. మీ వలె ప్రార్థించుటకు మాకు నేర్పించండి. ఎప్పుడైనా జీవితంలో పడిపోవడము జరిగేదే, అక్కడే పడిపోకుండా మీ దయతో లేచి మీ ప్రేమ ప్రణాళికను అర్థం చేసుకొని ముందుకు నడుచుటకు సహాయం చేయండి తండ్రి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. వేరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడున్న మా మరణాశ్రమమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. నాలుగవ స్థలము తల్లి మరియను చూచుట. యేసు ప్రభు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు తన తల్లి కళ్ళల్లోనికి సూటిగా చూస్తున్నారు. ఆ కన్నులని కళ్ళతో కథలు చెబుతున్నాయి. తల్లి, ఆనాడు దేవదూత నా జన్మాన్ని గురించి మీకు చెప్పినప్పుడు మీరు ఎంతో భయభ్రాంతులైనప్పటికీ, దేవా నేను నీ సేవకురాలను, నాయందు నీ చిత్తము జరుగునుగాక అని చెప్పినాను. ఈరోజు నేను కూడా నా తండ్రి చిత్తాన్ని ఈ శ్లీవ మరణం ద్వారా నెరవేరుస్తున్నాను. అమ్మా, నీవు నన్ను చాలా ప్రేమించినావు, ఆ ప్రేమను నేను మరువను. నా శిష్యుడు యోహానును నీకు అండగా ఇస్తున్నప్పటికీ నీపై నా ప్రేమ ఎప్పుడూ తరగదు అని యేసు తన కళ్ళతో తల్లి మరియతో చెప్తున్నాడు. మనం మాత, పిత, గురు, దేవు, మహేశ్వరం అని అంటాము. మరి మన మాతాపితలను వృద్ధ ఆశ్రయాలకు ఎందుకు పంపుతున్నాం? మన తల్లిదండ్రుల ప్రేమలో జీవించిన మనం నేడు వారిని భారంగా ఎందుకు వదిలించుకుంటున్నాం? మనలను లాలించి పెంచిన తల్లిదండ్రులను
వారి వృద్ధాప్యములో ఆదరించుటకు మనలో ఏమాత్రమైన ప్రేమ మిగిలి ఉందా? యేసుతో ఈ విషయం మాట్లాడుదాం. కొంతసేపు ధ్యానం. ప్రార్థన. యేసు ప్రభు, జీవితాంతం మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించారు. మీరు మరణించినప్పుడు కూడా ఆమెను మరువకుండా ఆమె యొక్క బాగోగులు మీరు ఎంతో ప్రేమించిన మీ శిష్యునికి మాత్రమే అప్పగించారు. మీ ఆదర్శాన్ని అనుసరించి మా తల్లిదండ్రులను మేము ప్రేమించేలాగా మాకు నేర్పించండి. మరియమాత, మా జీవిత ప్రయాణంలో మీతో ఉండి మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా శోధన ప్రవేశపున కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుడ ప్రసాదము చేత నుండిన మరి అమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారుగునే. పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్ల ఎప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్ర కలుగును గాక. మా మీ దయగా ఉండండి స్వామి. మా మీ దయగా ఉండండి స్వామి. తల్లి నాదుర్గాతి తల్లారే సంవాసిలే నల్లారే. ఐదవ స్థలము. సిమోను యేసుకు సహాయం చేయట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దేవుడు మన హృదయాలలో ఉన్నాడని ప్రతి పుణ్యక్రియ నిరూపిస్తుంది. సిమియోను యేసుకు సహాయం చేస్తున్నాడు. మనం మన చుట్టూ ఉన్న బాధితులకు సిమియోను వలె సహాయం చేయగలమా? అది ఒక మంచి మాట కావచ్చు, చిరునవ్వు కావచ్చు, చిన్న సహాయం కావచ్చు. లోకంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు మనం చూడడం లేదా? వాటి పట్ల మన బాధ్యత ఏమిటి? మౌనంగా ధ్యానించుదాం. ప్రార్థన. యేసు ప్రభు, మీరు మీ జీవితమంతా ఇతరులకు సహాయం చేస్తూనే గడిపారు. నాకు మరణము సంభవించేలోగా నేను నా కన్నులను తెరచి మీ ప్రేమ కార్యాన్ని నెరవేర్చినట్లు నాకు సహాయం చేయండి. కష్టించి భూమిని సాగు చేసే రైతులతోనూ, రాళ్ళు కొట్టుకునే కష్టజీవుల్లోనూ అన్ని వేళలా మీరు ఉంటున్నారు. మీ బట్టలు ధూళితో నిండి ఉన్నాయి. నా సుఖం చూసుకొనక ఇతరుల కష్టాలలో మేము చూచి వారికి సహాయం చేయటకు నాకు శక్తిని ప్రసాదించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేతనండిన మరి మా వందనమయ్యిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియ సర్వేశ్వరుని ఏక మాత పాపాత్మైన మా కొరకు నా మరణాశ్రమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నిరపురం సదాకాలము కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. శ్రీరామోయు ఏతు స్వామి మోమాతోర్చే వాసిగావేరానికా. ఆరవ స్థలము. విరోనికమ్మ యేసు ముఖమును తుడుచుట. యేసు ప్రభు, మేము పూజించి ఆరాధిస్తున్నాము. వెరోనికమ్మ సైనికులను చూచి
వారు యేసును త్వరగా చంప ప్రయత్నిస్తున్నారని గ్రహించింది. ఆమె వారిని కానీ వారి కత్తులను కానీ చూచి భయపడలేదు. ఎంతోమంది కన్నీటిని తుడిచిన యేసును చూచి ఆయనకేమైనా చెయ్యాలని సంకల్పించి ధైర్యంగా ముందుకెళ్ళి ఆయన ముఖాన్ని తుడిచింది. ప్రార్థన. యేసు ప్రభు, మమ్మును మీరు ఎంతగానో ప్రేమించినారు. ఎంతోమంది కన్నీటిని తుడిచిన మీరు ఈనాడు విరూపమైన ముఖంతో దీనంగా ఉన్నారు. పేదల్లో దీనుల్లో కలిసి ఉండే మీ ముఖాన్ని తుడవటానికి ఇతరులు నన్ను ఏలన చేస్తారేమోనని వెనుకాడుతున్నాను. సంఘంలో నా ప్రాబల్యం పోతుందని నాకు భయంగా ఉంది. వెరోనిక చూపించిన ధైర్యం నాకు కూడా అనుగ్రహించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మిగ కలను గాక. మా మీద దయగారుండండి స్వామి. క్రూర ఏడవ స్థలము యేసు రెండవసారి పడుట. జయశ్రీస్తు మేము ఆరాధించి మీకు సోత్రం చేయించినాము. ఏలైనా మీ దృష్టిలో చేత లోకమున రక్షించుదిరి. యేసు భారంగా ఉన్న శిలువను మోయలేక మరలా క్రింద పడ్డారు. జీవితంలో ఓడిపోయి పడిపోయిన వారిని ఎంతో మందిని యేసు లేవనెత్తాడు. అధికారముతో ధనముతో గాక ప్రేమతో పాప కూపములో పడియున్న మరియ మగ్ధలేనను ఆయన లేవనెత్తాడు. పాప ప్రాయచిత్తము ద్వారా మలడను కూడా ఆయన లేవనెత్తాలని మనము వాంఛిస్తున్నామా? లేక ఎక్కడున్న వారము అక్కడే ఉండాలని కోరుచున్నామా? తన బాధ్యతను ముందు చూసుకుంటూ తిరిగి లేచి నడిచి వెళ్ళిన యేసు వలె మన దృష్టి ముందు ప్రభువు మన కోసం ఏర్పరిచిన రక్షణ ప్రణాళికను గుర్తుంచుకొని ముందుకు సాగుదాము. ధ్యానము. ప్రభు, మీ కరములు అందుకొని లేచి నిలబడుటకు మాకు మీ అనుగ్రహము చూపండి. మా హృదయాలు మీ కొరకే అని మీకు తెలియను. మీ యందు విశ్రమింపకపోతే మాకు మోక్షము లేదు. ఆమేన్. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రసాదం చేతన్ మరే మావందనము. ఏళ్ళ వారు మిత్రులున్నారు. స్త్రీలలో ఆశ్రమపడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జయస్సు. ఆశ్రమపడిన వారాగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత. పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడైనా మా వరం ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలను గాక. ఆదిలో కలిగినట్ల ఎప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలను గాక. మా మీద దయగారుండండి స్వామి. మా మీద దయగారుండండి స్వామి. Pa 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 p
ఎనిమిదవ స్థలము యెరూషలేము స్త్రీలను ఓదార్చుట. యేసుక్రీస్తు స్వామిని ఆరాధించి మీకు సోత్రం చేయుచున్నాము. భారమైన స్లీవం రానను యేసు మోయలేకపోతున్నప్పుడు యెరూషలేము స్త్రీలు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. వారు రోదించారు, నా కొరకు కాక మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని యేసు చెప్పాడు. యెరూషలేములో ఏమి జరుగుతుందో తండ్రి ద్వారా తెలుసుకున్న క్రీస్తు తన శ్రమల్లో కూడా యెరూషలేము వారిని ఆ భయంకర క్షణాల కొరకు తయారు చేస్తున్నాడు. మన పొరుగువారు బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఆదరించి ఊరడించి సహాయము చేయడానికి వెళ్తున్నామా? మన ఆదరణలో వారు తమ కష్టమును ధైర్యంగా ఎదుర్కొనగలరేమో పరిశీలించుదాము. ధ్యానము. ప్రభు, మీ బాధలో కూడా యెరూషలేము స్త్రీలకు ఆదరణ చూపించి చక్కని సూచనలిచ్చారు. మా పొరుగు వారికి వచ్చి కష్టములను మా కష్టములుగా భావించి వారికి సహాయపడుటకు మీ జ్ఞానమును అవగాహనను మాకు అనుగ్రహించండి. వారికి సహాయపడి ఆదరించుటలో మీ రక్షణ కార్యములో పాలు పంచుకుంటున్నామని, వారికి చేయూతనిచ్చుటలో మా మార్గము తప్పుట లేదని, మీ మార్గంలోనే నడుస్తున్నామనే భావన మాకు కలిగించండి. ఆమేన్. పరలోకమునందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రోదిపడిన వారి మీద మీ గర్భాపలమునకు చేసి ఆశ్రోదింపబడిన వారికునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేడ మా కొరకు ఎప్పుడైనా మనమామరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమా కలను గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. తొమ్మిదవ స్థలము యేసు మూడవసారి పడుట. యేసు ప్రభువ, మేము మిమ్ము పూజించి ఆరాధిస్తున్నాము. మరణము నుండి మానవులను లేపిన యేసు తానే మరణానికి చాలా దగ్గరగా ఉన్నాడు. మూడవసారి క్రింద పడుచున్నాడు, కానీ ఆయనను లేవనెత్తుటకు ఎవరు ముందుకు రావడం లేదు. ఏ గింజ అయినా భూమిలో పడి మొలకెత్తకపోతే అది ఫలమునివ్వదు అని యేసు లోగడా చెప్పియున్నాడు. అందుకే వారు తమంతటా తామే పైకి లేచి నిలబడినారు. ఇతరుల కొరకు ఫలించుట, శ్రమించుట, ఇతరులను రక్షించుట యేసు నెరవేరవలసిన కార్యాలు. అందుచేత ఆయన భూమిపై పడి మట్టి కట్టుకొని రక్తము కార్చి క్షణక్షణం మరణానికి దగ్గరవుతున్నాడు. తుదిక్షణం వరకు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తూ మనము చేసిన పాపాల కోసం చింతిస్తూ మన జీవితములను రక్షణకై ఆయనకు సమర్పించుదుముగాక. ధ్యానము. ప్రభు, మీ ప్రేమతో పోలిస్తే మా ప్రేమలో ఎలాంటి జీవం లేదు. మా కొరకు మీరు కనే కలలు మా కలల కంటే ఎంతో ఉన్నతమైనవి. మీరు మరణించు వరకు మమ్మల్ని ప్రేమించారు. మా జీవితాలలో మీ వెలుగు నింపి గోధుమ గింజ వలె ఫలించి స్వార్థరహితంగా జీవించి మీ రక్షణ కార్యమును నిరాటంకముగా జరిగించే భాగ్యం మాకు దయచేయండి. ఆమేన్. మీరు ఆచమొచ్చినగాక
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయదాపడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మేడమ ఎప్పుడైనా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిల కలిగినట్లు ఎప్పుడైనా ఉండండి స్వామి. వంట పదవ స్థలము యేసు వస్త్రములను తీసివేయుట. యేసు ప్రభువ, మేము మిమ్ము పూజించి ఆరాధిస్తున్నాము. ఎవరైనా నీ వస్త్రమును తీసుకున్నా నీ అంగీని కూడా ఇచ్చివేయము అని యేసు చెప్పాడు. కానీ ఆయన వస్త్రాలన్నిటినీ వారు ఊడదీశారు, ఆయనను అవమానపరిచారు. కానీ ఆయన కన్నులు ఇంకా వెలుగుతో జీవంతో నిండి ఉన్నాయి. ప్రపంచంలో మనము అత్యాశపరులమై అన్నీ కావాలనని కోరుకుంటాము. అధిక ధనము, అధిక బంగారము, అధికారము కోరుకుంటాము. సుఖపడటానికి ఇవన్నీ అవసరమని అనుకుంటాము. నా కొరకు కూడబెట్టుకున్నదంతా పోగొట్టుకున్నాను, ఇతరులకు పంచిపెట్టింది మాత్రం నా దగ్గర మిగిలి ఉంది. నీరు సరఫరా చేసిన బావి క్రొత్త నీటితో నిండును, నీటిని దాచుకున్న బావిలో నీరు మురిగిపోవును. ఇతరుల కిచ్చుటలో ఎంతో ఆనందం ఉన్నది. ఇచ్చుటలో మానవుడు అధికంగా పొందుతున్నాడు, చనిపోవటలోనే మానవుడు జీవిస్తున్నాడు అని క్రీస్తు చెప్పాడు. ధ్యానం. ప్రభు, సైనికులు మీ బట్టలను లాగివేశారు, కానీ మీ కళ్ళలోని కాంతిని, జీవాన్ని తీసివేయలేకపోయారు. ఇతరులను మా లాభం కొరకు మోసం చేసి దాని ద్వారా పేరు, ధనం సంపాదించుకున్నాము. మమ్ము క్షమించండి. మీ జ్ఞానము, అవగాహన మాకు దయచేయండి. ఇచ్చుటలో మేము పొందుతున్నామని నమ్ముదుముగాక. ఆమెన్. పరలోకమునందు మా యొక్క తండ్రి మీ నామ పూజింపును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమునందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నెటికివ్వండి. మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి. మామ శోధన ప్రవేశపునక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవప్రసాదం చేత మరియు మా వందన మేలైన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రోదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమునకు జయసు ఆశ్రోదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన ఉండండి స్వామి. జంట పదకొండో స్థలము యేసుని సిలువలో కొట్టుట. యేసు ప్రభు, మేము పూజించి ఆరాధిస్తున్నాము. ఎందరినో స్వస్థపరిచి ఆదరించి కౌగులించిన ఆయన చేతులు సిలువలో కొట్టబడుచున్నవే. మైలు నడిచి వెళ్ళి ఇతరులకు సహాయం చేసిన కాళ్ళు కూడా సిలువలో కొట్టబడుచున్నవే. కానీ లోకానికి ఇంకా విమోచన అవసరం. మనము ఆయనకు కాళ్ళు చేతులుగా ఉందాము. ప్రక్కనున్న వైద్యశాలలకు వెళ్ళి బాధలలో ఉన్న వారిని ఊరడిద్దామా?
కారాగారులకు వెళ్ళి నేరస్తులను పరామర్శించామా? దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడని చెప్పుదామా? మనం నామమాత్రము క్రైస్తులమే అయితే మనం యేసుతో మాట్లాడలేము. ప్రార్థన. ప్రభు ప్రభు అని నన్ను పిలుచువారా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, కానీ నా చిత్తము నెరవేర్చువారు తప్పక తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తురని మీరు చెప్పరు. మా చుట్టూన్న వారిని తెలుసుకొనుటకు, మా జీవితాలను స్వాధీనయోగపరచుకొనుటకు మాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. మీ కాలు చేతులలో చీలలు కొట్టబడ్డాయి. మీ చిత్తము నెరవేర్చుటకు మా చేతులకు కాళ్ళకు శక్తిని దయచేయండి. వాటితో మేము మీ రక్షణ కార్యాన్ని కొనసాగించనివ్వండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిని వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. పన్నెండవ స్థలము యేసు శిలువపై మరణించుట. యేసు ప్రభు మిమ్ము పూజించి ఆరాధిస్తున్నాము. యేసు మానవులను మిక్కుటముగా ప్రేమించినందువలన శిలువపై మరణించాడు. దేవుని కుమారుడు పాపుల కొరకే వచ్చానని పాపులతో సన్నిహితంగా ఉన్నాడు. సత్యమును మాట్లాడుటకు పరిసయ్యులను ప్రశ్నించుటకు ఆయనకు ధైర్యం ఉండెను. తన పాపపు జీవితాలను విడిచి తమను తాము దైవ సన్నిధికి చేర్చుకోమని వారిని హెచ్చరించాడు. మనమెందుకు జీవిస్తున్నాము? మన సమయము, మన శక్తి, మన ధనము, మన తెలివి దేనికోసం ఖర్చు పెడుతున్నాం? సత్యము మాట్లాడుటకు మనము వీటిని ఖర్చు చేయని ఎడల వాటి వలన ఏమి లాభం? క్రీస్తు నుండి మనల్ని ఏవి వేరు చేయలేవు. కనుక క్రీస్తుతో మాట్లాడుదాం. ప్రార్థన. ప్రభు, మెరిసిందంత బంగారము కాదని మాకు తెలుసు, కానీ మా జీవితం అంతా మెరిసే వాటి కొరకే వెచ్చిస్తున్నాము. సైనిక సౌకర్య కొరకు అడ్డదారులు త్రొక్కి వాటిని సంపాదించుటకు ఇతరులను గూర్చి అవసరమైన ప్రసంగాలు చేయటకు మా సమయం అంతా ఖర్చు చేస్తున్నాము. మన వంక కర్మలందు స్వచ్ఛంగా ఉండుటకు మాకు మీ వెలుగు అవసరము. మీ ఆత్మలో మేము బలపడి మా తప్పు త్రోవలను సరిదిద్దుకొని మంచి జీవితం జీవించగలము. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ ఉపజమును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికే కావలసిన మాకినడికమండి. వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా అమ్మ శోధన ఎంత ప్రవేశపున కాకేడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. సాదం చేతన మరే మా వందనము. ఏళ్ళ వారు మీతోన్నారు, స్త్రీలలో ఆశ్రమటైన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశ్రమటైన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
పవిత్ర ఆత్మక మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్ల ఎప్పుడన ఎప్పుడన సదాకాలం మీకే స్తోత్ర కలుగునగాక. మా మీద దయగా ఉండండి స్వామి. పదమూడవ స్థలము యేసు పరిశుద్ధ శరీరాన్ని శిలువపై నుండి దింపుట. యేసు ప్రభు, మేము మిమ్ము పూజించి ఆరాధిస్తున్నాము. శరీరాన్ని చంపే వారిని గూర్చి భయపడకండి, ఆపై వారేమి చేయలేరు అని యేసు తన అపోస్తులతో చెప్పాడు. ఆత్మయే జీవాన్ని ఇస్తుంది, శరీరం ఎందుకు పనికిరాదని కూడా యేసు చెప్పాడు. యేసును చంపిన వారు కూడా ఆయన శరీరాన్ని మాత్రమే చంపగలిగారు. యేసు ఆయన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. ఆత్మను పోగొట్టుకునేంతగా మన శరీరాన్ని మనం పోషించి అలంకరించుకొనుచున్నామా అని దేవుడు తన ఆత్మతో క్రీస్తు ద్వారా మనలో ఉన్నాడని మనకు తెలుసు. దానిని మరలా తండ్రికి ఇచ్చుటకు మనము తయారుగా ఉన్నామా అని ప్రశ్నించుకుంటూ యేసుతో మాట్లాడుదాం. ప్రార్థన. దేవా, ఈ ప్రపంచంలో మా జీవితాన్ని అర్థం చేసుకునేందుకు మీ అనుగ్రహము మాపై కుమ్మరించండి. మీతో జీవించి మీ ప్రేమను ఇతరులకు పంచుటకు మీ రూపంలో మమ్ము మీరు సృజించారు. మా శరీరాలను చెడు కార్యాలకు వినియోగించినందుకు మమ్మను క్షమించండి. మీ ఆత్మానుసారంగా జీవించుటకు మాకు శక్తిని ప్రసాదించండి. ఆ విధంగా జీవించి మా ఆత్మను మీకు అర్పించినట్లు ఆశీర్వదించండి. ఆమెన్. పరలోకమందు ఉండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానడిగి కావలసిన మాయందము మాకు నడికవంటి విరమించండి, మా శోధన ప్రవేశపునకాడలో నుండి మమ్మ రక్షించండి. ఆమే. దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఎప్పుడైనా సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. పద్నాలుగవ స్థలము యేసును సమాధి చేయుట. యేసు ప్రభు, మేము మిమ్ము పూజించి ఆరాధిస్తున్నాము. మట్టి నుండి వచ్చిన మానవుడు మట్టిలో కలిసిపోతాడు. మనము పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, చనిపోయినప్పుడు ఏమి తీసుకొని పోము. ప్రేమ స్వరూపి అయిన యేసు మరణించలేదు, జీవిస్తూనే ఉన్నాడు, మనకు జీవాన్ని ఇస్తూనే ఉన్నాడు. మరి మరణం అంటే మనకెందుకు విచారం, ఎందుకు భయం? ఈరోజు మనం మరణించాల్సి వస్తే సమస్తమును విడిచిపెట్టుటకు మనం సిద్ధంగా ఉండాలి. మనం ప్రేమతో నిండి ఉన్నామా? ఎవరి సమాధిలోనూ ఉంచబడిన యేసు జీవిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. యేసుతో సంభాషిద్దాము, రండి. ప్రార్థన. ప్రభు, మీ జీవితం, మీ మరణం మిమ్ములను మా రక్షణకు కర్తగా గుర్తింపచేయుచున్నాము చేస్తున్నాయి. జీవన మార్గాన్ని చూపుటకు మీరు ఈ లోకంలో జన్మించారు. మీ ఆత్మతో మమ్మను నింపండి. మీ చిత్తము నెరవేర్చుటకు మా హృదయాలను కరిగించండి. మమ్ము శుద్ధీకరించండి. మాలో జీవించి మాలోని చెడును పెకిలించి వేయండి. ఒక దీపాన్ని వెలిగించే అగ్గిపుల్లను దీపం మరవరాదు. అది ఆ దీపాన్ని వెలిగించుటకు తనను తాను సమర్పించుకున్నది. మా రక్షణ కొరకు మీరు
వెచ్చించిన మీ ప్రాణం అమూల్యమైనది. ఆ త్యాగం మరువరానిది. ఆమేన్. పరలోకమున్న మా యొక్క తండ్రి మీ నామ పూజపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూలోకమున నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన మాకరెడకండి, మాయతాపబడిన వారిని మేము మనచినట్లు మా అప్పులను మీరు మన్నించండి, పవిత్రాత్మకుడు మహిమా కలను గాక, ఆదిలో కలిగినట్ల ఇప్పుడనే ఎప్పుడన సదాకాలం మీకు కలను గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. పాపలైనా దీనా ముగింపు ప్రార్థన. ప్రభు, నీ దగ్గరికి రావాలని బయలుదేరాను, కానీ నీవే నా దగ్గరకు రావటం చూశాను. నీ దగ్గరికి పరిగెత్తాలనిపించింది, కానీ నీవే నా దగ్గరికి పరిగెత్తటం చూశాను. నీ కొరకు కాచుకొని ఉండాలనుకున్నాను, కానీ నీవే నా కొరకు కాచుకొని ఉండటం చూశాను. నీ కొరకు వెతకాలనుకున్నాను, కానీ నీవే నా కొరకు వెతకటం చూశాను. నిన్ను నేను కనుగొనుకున్నాను, కానీ నీవే నన్ను కనుగొన్నావు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకున్నాను, కానీ నీవే నన్ను ప్రేమిస్తున్నావని చెప్పటం విన్నాను. నిన్ను ఎన్నుకుందామనుకున్నాను, కానీ నీవే నన్ను ఎన్నుకున్నావు. నీలో జీవించాలనుకున్నాను, కానీ నీవే నాలో జీవిస్తున్నావు. క్షమించమని అడుగుదామనుకున్నాను, కానీ నీవే నన్ను క్షమించటం చూశాను. నన్ను నీకోసం సమర్పిద్దామనుకున్నాను, కానీ నీవే నన్ను నా కోసం సమర్పించుకున్నావు. నీతో స్నేహం చేద్దామనుకున్నాను, కానీ నీవే నాతో స్నేహం చేశావు. తండ్రి అని నేను పిలవాలనుకున్నాను, కానీ కుమారా అని నీవే పిలవటం విన్నాను. నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిద్దామనుకున్నాను, కానీ నీవే నన్ను నీ లోకానికి ఆహ్వానిస్తున్నావు. నిన్ను చేరి ఆనందించాలని అనుకున్నాను, కానీ నన్ను చూచి నీవు ఆనందించటం చూశాను. దేవా, ఎప్పుడైనా దేనిలోనైనా నీకంటే ముందుగా ఉండగలగనా? కనీసం నీతో పాటైనా నడిచే భాగ్యం దయచేయండి ప్రభు. ఆమీన్. పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగాను పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నిదిగివ్వండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, దేవుని ప్రసాదం చేతాండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడున ఎప్పుడైనా సదాకాలము కలుగును గాక. పాట నంబర్ 983. సిలువలో అసిలువలో ఆఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్య, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా.
దివ్య బలి పూజ యందు డాక్టర్ గీత మరియు టామ్ గారుల యొక్క ఉద్దేశంలో కొరకు ప్రభు యొక్క కృపచేత మంచి ఆరోగ్యంతో ఆయన తన యొక్క దీవెనలు వారిపై కురిపించాలని మరియు రవితేజ శాలిని గారులకు ప్రభు యొక్క దీవెనలు మరియు ఆయన చూపించే మార్గములో వీరు నడుచుచూ తమ యొక్క భవిష్యత్తును స్థిరపరచుకునేందుకు దేవుని దీవెనలు వీరిపై కురియాలని మన యొక్క మనసుల్లోని తలంపులను ఆ యొక్క ప్రభునకు సమర్పిస్తూ ప్రభు శ్రమల ద్వారా మనం పాపమును విడనాడుటకు తగిన శక్తి ఆయన దయచేయాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మన కొరకు ఆయన బలి అయ్యాడు, మన పాపములను తన భుజాలపై వేసుకున్నాడు. తండ్రి ఎంతగా ప్రేమించాడు అనేది కుమారుని యొక్క బలిదానం ద్వారా మనందరికీ కలువరిపై పరిచయం చేయబడింది మరియు గుర్తు చేయబడింది. అనాదిగా ఆయన ఇజ్రాయేలు జాతి యొక్క అవసరాలన్నీ తీర్చిన, వారిలో కావలసిన మార్పు పరిపూర్ణత లేనందున వారికి సరి అయినటువంటి ఆదర్శాన్ని, సంపూర్ణమైనటువంటి తండ్రి ప్రేమ పరిపూర్ణతను వారికి కుమారుని యొక్క బలి ద్వారా, పునరుత్థానం ద్వారా వారందరికీ కూడా తెలియపరిచారు. అందుకే ప్రభుని కనుగొనే వారు రక్షణను పొందుతూ ఉన్నారు. మరి మనందరం జ్ఞానస్నానం ద్వారా ఆయన దైవ కుమారుడని, సజీవుడైన దేవుని కుమారుడు మన కొరకు మరణించి ఉత్థానుడయ్యాడని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం, ప్రతిసారి ప్రకటిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రకటన ఎంతవరకు నేను సంపూర్ణ జ్ఞానంతో సంగ్రహ శక్తితో ప్రకటిస్తున్నాను అని మనల్ని మనం పరీక్షించుకునే సమయంలో కాసేపు మౌనంగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని పరిపూర్ణంగా ఆరాధించుట, సోదరుని ప్రేమించుట, ఈ రెండు ఆజ్ఞలను మనం పాటించుటలో ఎన్నిసార్లు విఫలమై ఉన్నామో పరీక్షణ చేసుకుందాం. ప్రభుని ప్రార్థించుటకు, ప్రభు ప్రతి రూపాలైన ప్రజలను ప్రేమించుటకు, సోదరులయందు మన్నింపు గుణమును ప్రదర్శించలేకపోయినందుకు ప్రభు యొక్క క్షమను మరొకసారి మనందరం వేడుకుందాం. మనలను మరొకసారి కడిగి వేయమని, మలిన రహితులుగా కుమారుని శరీర రక్తములు స్వీకరించు శక్తిని దయచేయమని, ఆయన స్పర్శ చేత మనలను మనలోని మలినమును తుడచివేయమని, పాపపు ఆలోచనలను పెరికి వేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త కార్యముల ద్వారా
మమ్మందరిని పవిత్రమనర్చుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదుము. మొదటి పట్టణము ఆది కాండము 37:3-4 12-13 మరియు 17-28 ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగిని కుట్టించెను. తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకేము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకేములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధంగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతన్ని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కరలు గనువాడు వచ్చుచున్నాడు, రెండు వీరిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగువేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా యోసేపును ఈ అడవి అందలి గోతిలో తోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగించవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడుగు చేతుల నిలువు టంగిని తీసివేసిరి. అతన్ని గోతిలో పడదోసిరి. అది వట్టిగోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశం పోవు ఇస్మాయేలీల బిడారు వారి కంట బడెను. ఇస్మాయేలీలు ఒంటెపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకుని పోచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును, రెండు అతన్ని ఇస్మాయేలీలకు అమ్మివేయదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతన్ని పైకి లాగిరి. అతన్ని 20 వెండి నాణ్యములకు ఇస్మాయేలీలకు అమ్మిరి. ఇస్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. పాట నెంబర్ 989, page 512. యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, దినదినము చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, నా తలపై ముళ్ళు వచ్చబడినవి
నా తలపులు ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు వచ్చబడినవి, నా తలపులు ఏడుస్తున్నవి, నా మామున ఉమ్మి వేయబడినది, నా చూపులు తొలగి చూస్తున్నవి, యేసు గొర్రె పిల్లను నేను వదలుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదలుకుతే బడిన గొర్రె పిల్లను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేష మందలి భాగం. ప్రభువా మీకు మహిమ కలగునుగాక. 21వ అధ్యాయము 33 నుండి 43వ వచనం వరకు మరియు 45, 46 వచనములు. ఆ కాలంలో యేసు ప్రధాన అర్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలు ఇచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగము తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమాని సేవకులను పట్టుబట్టి ఒకరిని కొట్టిరి, మరొకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురు అని తలంచి వారి యొద్దకు పంపెను. అప్పుడు కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టించుదము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు వారిని ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందు చదువలేదా, ఇళ్ళు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను, ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము. అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమును నిచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానమును విని ఇవన్నీ తమని గురించే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకై ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్త అని భావించిన ప్రజలను చూచి వారు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలగనగాక. చాలాసార్లు మనం హత్య చేయటం కానీ లేదా కోట్లలో డబ్బు యొక్క దుర్వినియోగం కానీ ఇలా పెద్ద పెద్ద తప్పులు చేసి పేపర్లో లేదా మీడియాలో అన్ని చోట్ల కనిపిస్తే మాత్రమే అది ఒక పెద్ద నేరంగా ఘోరంగా ఇతను లేదా ఈమె శిక్షించబడాలి అని మనందరం మాట్లాడతాం. కానీ కోపంలో లేదా అసూయ వల్ల లేదా మనకు కలిగినటువంటి ద్వేషం వల్ల మనం చేసేటటువంటి తప్పులను చిన్న చిన్న తప్పులుగా పొరపాట్లుగా ఇవి మామూలే అని మనందరం కూడా ఆలోచన చేస్తాం. ఒక క్లాసులో 25% 25 మార్క్స్ వచ్చిన వ్యక్తి లేదా 25 మార్కులు వచ్చిన వ్యక్తి ఇద్దరు ఉన్నప్పుడు పాస్ కావడానికి 30 మార్కులు అయినప్పుడు ఇద్దరిలో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మీరేమనుకుంటారో కానీ 25 మార్కులు వచ్చిన వాడు మాత్రం ఈ 5 మార్కులు వచ్చిన వాడు కంటే నేను బెటర్ అని అనుకుంటాడు. కానీ నేను కూడా ఫెయిల్ అయ్యాను అని మాత్రం అనుకోడు. కానీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు,
పాస్ అండ్ ఫెయిల్ లిస్ట్ డివైడ్ చేస్తే 25 వచ్చినా 29 వచ్చినా ఒక మార్క్ వచ్చినా 5 మార్కులు వచ్చినా అందరు ఫెయిల్. మనం పెద్ద పెద్ద తప్పులు చేసిన వారిని చూసి పర్వాలేదు నేను అంత ఘోరంగా ఏం చేయలేదు కాబట్టి పర్వాలేదు అని నాకు నేను సంతృప్తి పడుతూ ఐఎమ్ బెటర్ అనే ఆలోచనతో మనందరం కూడా దేవుని దగ్గరకు వస్తాం. కాబట్టి గొప్ప తప్పులు చేయటంని మనం కాసేపు ప్రక్కన పెడితే ఈ యొక్క 5 మార్కులు గురించి ఆలోచన చేద్దాం. కోపం, ద్వేషం, అసూయ ఈ 3 మనందరికీ ఉన్నాయి, నాకు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు వీటి వల్ల జరిగేటటువంటి పర్యవసానాలు ఏంటి అని ఆలోచిస్తే ఈరోజు ఫస్ట్ రీడింగ్లో మనందరం కూడా చూసాం జోసెఫ్ మరియు ఆయన యొక్క సహోదరు. వారికి చాలా కోపం మరియు ఇతనికి ఎక్కువ ప్రేమ లభిస్తుంది కాబట్టి ద్వేషం, అసూయ వీటి వల్ల ఏం జరిగింది, అతన్ని చంపాలి అనేంతగా ఆలోచన వారికి వచ్చింది, చంపేద్దాం అనే ఆలోచన వచ్చింది. ఊరికే రాదు కదా, మనం ఎవరికైనా మనం చాలా కోపంగా వారిపై ఉన్నట్లయితే మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఈ ఆలోచనే. కానీ మనం చేయలేం. మరికొన్నిసార్లు వీరికి ఏదన్నా జరిగితే చనిపోతే బాగుండు అనే ఆలోచన కూడా మనకు వస్తుంది, బయటికి మాత్రం మనం చెప్పం. మనసులో మాత్రం అంతటి కోపం, అంతటి ద్వేషం, అంతటి అసూయ మన మనసులో కలుగుతుంది. కానీ మనం బయటికి ఉచ్చరించాం ఎందుకనంటే ఇంత క్రూరమైన ఆలోచనలు ఇతనికి ఈమెకు ఉన్నాయా అని ఎదుటివారు అనుకుంటారేమో. ఈ కారణం చేత మనం వాటిని స్పెల్ అవ్వం, మనం చెప్పం. ఇది వారు ఒకరు చెబితే మరొకరు వద్దు అని వారించటం, బావిలో పడవేద్దాం, ఏ యొక్క జంతువు యొక్క రక్తాన్నైనా దానికి చుట్టి తన్ని తండ్రికి చూపిద్దాం, ఇటువంటి ఆలోచనలు వారికి నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా జరుగుతాయి. వారిలో ఉన్న కోపం కొంత తగ్గిన తర్వాత వారి యొక్క ఆలోచనలో కూడా మార్పు జరుగుతుంది, వారిలో ఉన్నటువంటి కక్ష నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నది. ఇది మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. రెండవ పట్టణంలో అది రివర్స్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వచ్చిన సేవకుల్ని వాళ్ళు కొడుతూ ఉన్నారు, చంపుతున్నారు అనేది నెక్స్ట్ లెవెల్లో చూస్తాం. ఆ తర్వాత ఎక్కువ మంది సేవకులు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. చివరికి యజమాని కుమారుడు వారసుడు వచ్చినప్పుడు ఇతన్ని క్లోజ్ చేస్తే ఇక అంతా మనదే. రాను రాను రోజు రోజుకు మనలో ఉన్నటువంటి శత్రుత్వం లేదా పగ, ద్వేషం పెరిగితే ఏం జరుగుతుంది, మనకు ఉన్నటువంటి అస్తిత్వం కోల్పోతాం. రెండు విధాలైనటువంటి కోపం, ద్వేషం, పగను ఈరోజు మనం చూస్తున్నాం. ఒకవైపు పెరుగుతూ ఉన్నది, మరొక వైపు తగ్గుతూ ఉన్నది. తగ్గడం వల్ల ఆ యొక్క వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు. బ్రతికి బయటపడటమే కాదు, ఆయన ఫారో దగ్గర ముఖ్యమైనటువంటి అధికార హోదాను యోసేపు పొందుతాడు. ఆ తర్వాత తనను సంపదలుసుకున్నటువంటి సోదరులందరికీ తిండికి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈజిప్టుకు వచ్చినప్పుడు వారిని ఆయనే ఆదరిస్తాడు. ఇది వారు చంపకుండా తమకు కలిగినటువంటి ద్వేషాన్ని, పగను ఆ కాసేపు ఆలోచించి ఇది చేయడం తగదు అని వారు స్పృహలో జీవించినందుకు తమ బ్రతుకు కోసం ఆదరుడుగా అతను మారాడు. ఇది మొదటి విషయం అయితే, రెండో విషయంలో మనలో రోజు రోజుకు పెరుగుతున్నట్లయితే మనకున్నటువంటి ద్వేషం, పగ ఇవన్నీ పెరుగుతుంటే ఎంతగానంటే మనను మధ్యలో ఎంత గల్ఫ్. నిన్ననే మనం రీడింగ్లో చూసాం లాజరు మరియు ధనికుడు పరిస్థితి ఏంటి అని. అబ్రహాం ఒడిలో ఉన్నటువంటి ఆయనకు ఇక ఏం చెబుతున్నాడు ధనికుడితో, నీకు మాకు మధ్య అగాధం ఎంతగా ఉందంటే ఇక్కడి వారు అక్కడకు, అక్కడి వారు ఇక్కడకు రాలేనంతగా. నీవు భూమిపై బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు కొంచెం కనికరం కలిగి ఉన్నా, కొంచెం తగ్గింపుతనం కలిగి ఉన్నా ఇటువంటి పరిస్థితి రాదేమో. కాబట్టి మోషే కానీ ప్రవక్తలు కానీ చెప్పవలసినదంతా చెప్పారు. ఆ సూచనలు పెడచెవిన పెట్టడం వల్ల మరణం నుంచి వచ్చి మళ్ళీ మృత్యుంజుడై చెప్పినా ఇక మార్పులు జరగవు అని అబ్రహాము చెప్పటాన్ని మనం విన్నాం. ఈ రోజున సువిశేషంలో కూడా అదే జరుగుతుంది. వారికి ఇవ్వబడింది అవకాశం, ఉన్న పొలమంతా కూడా చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది. వారు దానితో వచ్చే రాబడితో వారి సంతోషం చెందలేదు. కాబట్టి వారికి వచ్చిన దానితో, కలిగిన దానితో సంతృప్తి చెందక వారికి కలిగినటువంటి ధనాశ వల్ల, ఉన్నటువంటి వ్యక్తులు రాబట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులపై వారికి ఉన్నటువంటి కోపం వల్ల పగను వారు పెంచుకొని హత్యలకు గురి అవుతూ, హత్య చేస్తూ వారు హంతకులుగా మారుతూ ఉన్నారు. చివరికి వారికి రావలసినటువంటిది రాకుండా పూర్తిగా వారి నుంచి తొలగించబడింది. చిల్లి గవ్వ కూడా లేకుండా వారందరూ కూడా పూర్తిగా వారికి ఉన్న అర్హతను, హోదాను తీసివేయడం జరిగింది. అందుకే తీసివేయబడి అనామకులు ఎవరూ కానటువంటి వారికి ఉన్నతమైన హోదా ఇవ్వబడుతుంది. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి సూక్తి. మనమందరం క్రైస్తవులుగా, కథోలికులుగా ఏదో ఒక విషయంలో ఎన్నో విధాలుగా మనమందరం ఒక గుర్తింపును పొందుతున్నాం సమాజంలో. ఈ యొక్క గుర్తింపును కాపాడుకోవడం మన బాధ్యత. మనకున్నటువంటి అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నట్లయితే చివరికి
మనకున్నటువంటి అస్తిత్వం, ద వెరీ ఐడెంటిటీ ఇన్నేట్ అంటాం, దాన్ని మనం కోల్పోతాం. బాహ్యంగా మనం ఏ విధంగా ఉన్నా సరే మనకున్నటువంటి నిజమైనటువంటి గుర్తింపు మనం కోల్పోతాం. అది గనక కోల్పోతే బాహ్యంగా మనకు ఎన్ని ఉన్నా, అది వస్త్రధారణ కావచ్చు, గుర్తింపు కావచ్చు, హోదా కావచ్చు, ఇవన్నీ కూడా అపరిమితం అయిపోతాయి. ది బికమ్ నల్లిఫైడ్ అంటాం, పూర్తిగా ఇంకా ఏమీ ఐడెంటిటీ వాటికి ఉండదు. ఇది ఈరోజు మనందరం, అందుకే ద కార్నర్ రిజెక్టెడ్ స్టోన్ బికమ్ ద కార్నర్ స్టోన్, తీసివేయబడింది మూలకు మూలరాయిగా మారుతుంది, ద సెంటర్ అయిపోతుంది. కాబట్టి ఆహ్వానం ఇవ్వబడింది అందరికీ, వెడ్డింగ్ ఇన్విటేషన్ అంతా ప్రిపేర్ చేయబడి అందరికీ ఆహ్వానం పంపబడింది, కానీ ఆహ్వానించబడిన వారెవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. చివరికి వారిని అందరినీ ప్రక్కన పెట్టి రోడ్డుపై ఉన్నటువంటి వారు ఎవరు ఉంటే వారిని లోపలికి తీసుకురండి విందుకు అని చెప్పడం జరిగింది సువిశేషంలో. మరి మనందరం ఇన్ని హోదాలతో క్రైస్తవులుగా కథోలికులుగా ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క అనుగ్రహ కాలంగా ఇవ్వబడినటువంటి కాలాన్ని మనం గనుక ఒక ఆహ్వానంగా మనం స్వీకరిస్తే, దీన్ని గనుక మనం స్వీకరించకపోతే, ఇది ఒక హోదాగా మనం భావిస్తే, దాన్ని వినియోగించుకోకపోతే, ఈరోజు కౌలుకు ఇవ్వబడేటువంటి వ్యక్తులు దుర్వినియోగం చేసుకున్నటువంటి అవకాశంగా మనందరం కూడా అదే బాధ్యతగా మనందరం కూడా మారతాం. కాబట్టి మనకు అవకాశాలు ఎన్ని ఇవ్వబడ్డాయి, ఆ యొక్క అవకాశాలను, హోదాలను అసూయ, ద్వేషం, పగ, శత్రుత్వం వీటి కారణం చేత ఎలా కోల్పోతున్నాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. జల్లెడ వేస్తే చివరికి మిగిలేటటువంటిది ఏంటి, మనలో ఎంతటి శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఉన్నాయి, తాలులా ఉండేటటువంటి ప్రవర్తన ఉన్నది, ఈ రెండు కూడా ప్రశ్నించుకుందాం, మనల్ని మనం జల్లెడ వేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ఇస్ ద సీజన్ ఆఫ్ లెంట్ where we not only know the divinity, we also realize the humanity at its best by giving up jealousy, giving up our own grudges and the malicious thoughts and the maligning nature. Let us place ourselves at the Lord's feet that we may safeguard the identity that the Lord has given as his sons and daughters. For we are the temples of the Holy Spirit. May we keep it holy and may we keep it clean and may we keep it tidy, just as we keep the structure of the church and the interiors clean and attractive. May we make the inner self of us beautified, decorated, and may we make it a place, a God-friendly, nature-friendly, and above all, in communion with mankind. May this season help us to reflect upon our own self, that we may begin to weed all that is unwanted, so that we may at the end of the season reap the best and bundle them and heap them up into 30 folds, 60 folds, and thereafter into 100 folds. Let us in silence remember for the good health and the intentions of Dr. Geeta and Mr. Tom, and for the better future and for the better decisions of Raviteja and Shalini. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొను మో
అంకితము ప్రభు అంకితము ఇచ్చిని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి ఇచ్చిని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి. ప్రియమిత్రులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా సర్వేశ్వర, ఈ యొక్క ద్రాక్ష రసములను మా యొక్క మనవులను మీకు సమర్పించుచున్నాం. ఈ బలిపీఠముపై అర్పించు మా తలంపులను రూపాంతరము గావించి మీ దీవెనలుగా మాకు మార్చుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపు త్రిపినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొనుచుంది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై మీరు విధించిన శిక్షా తీర్పు, శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతో పునీతులతో ఏకమై మేము మిక్కిలి ఆనందముతో మీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటై మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసికొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలువార ముగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్తానబోధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతొలిగి మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధన్యులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. భక్తితో పరలోక తండ్రిని వేడుకుంటూ శ్రమలను అధిగమించుటకు వివిధ రకములైనటువంటి లోకపు రీతుల నుండి విముక్తులను విముక్తిని గావించమని పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు లోకమందు నెరవేరుగాక, నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి, మమ్మ శోధన ప్రవేశించండి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో ప్రభు క్రీస్తు పాప మన్నింపును దయచేస్తూ హృదయ శుద్ధితో జీవించమని ఆహ్వానిస్తున్న ప్రభు, ఆయన విందుకు విచ్చేసిన మనమందరము ధన్యులము.
పాట నెంబర్ 625 యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నాయాత్మా కాపరి చితివి శోధనలో బాధలలో చితివి శోధనలో వ్యాకులలో బాధలలో చితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలు నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలు యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 పునీత జోజప్ప గారి ప్రార్థన పునీత యేసేపు గారా పునీత యేసేపు గారా సద్గుణ వినయశీల సద్గుణ వినయశీల మా విమోచకుని రక్షక మా విమోచకుని రక్షక పరిశుద్ధ కన్యమరమి యొక్క భాగస్వామి పరిశుద్ధ కన్యమరమి యొక్క భాగస్వామి మీకివే మా వందనాలు మీకివే మా వందనాలు తండ్రి దేవుడు తండ్రి దేవుడు తన ఏకైక స్తుతిని తన ఏకైక స్తుతిని మీ సంరక్షకునకు అప్పగించి ఉన్నారు మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు మరియ తల్లి మరియ తల్లి పూర్తి నమ్మకాన్ని ఉంచారు మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు మీ సంరక్షణలో ఎదిగారు ఓ శ్రీ సభ పాలక ఓ శ్రీ సభ పాలక మీ సహాయ సహకారములు అడిగిన మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినది లేదని తలంచుచున్నాము ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము అట్టి పూర్ణ నమ్మిక చేత అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడిన మాకు ప్రేరేపింపబడిన మాకు మీరే ప్రియ పోషకులై మీరే ప్రియ పోషకులై తండ్రి అయి తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గములో ప్రభుని రక్షణ మార్గములో మమ్మ నడిపించండి మమ్మ నడిపించండి మీ దయా ధైర్య సాహసాలు మీ దయా ధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి మాపై కురిపించండి అన్ని కీడుల నుండి అన్ని కీడుల నుండి ఆపదల నుండి ఆపదల నుండి కాచి కాపాడ కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయుచున్నాము ప్రార్థింప మనవి చేయుచున్నాము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము ఓ ప్రభువా దివ్య సత్ప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తములుగా మలచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష మార్గమును అర్హులను చేయుము ఈ మీ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యమును ప్రసాదించుము వీరందరూ చెలించని భక్తితో సత్కార్యములు చేయుచు సదా మీ పరిరక్షణను అనుభవింప యోగ్యులకు దురుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమేన్ సమాధానముతో ప్రేమతో జీవించండి సర్వేశ్వరునికి వందనములు పాట నెంబర్ 690 హృదయమనేడు తలపనాత
ఏసునాదుండు హృదయమనిడు తలుపునాద ఏసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను పరుని బోలే నిలచున్నాడు పలికించి చూడు పరుని బోలే నిలచున్నాడు పలికించి చూడు అతడు పరుడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పించేదని ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పించేదని అతడెందరయతో పిలచుచున్నాడిప్పుడు మనలను అతడెందరయతో పిలచుచున్నాడిప్పుడు మనలను హృదయమనేడు తలుపునొద్ద యేసునాదుండు హృదయమనేడు తలుపునొద్ద యేసునాదుండు పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా విచారణ గురులు కాయరారికులు ప్రసాదించమని పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామ పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తమ్మ పరలోకమంద నెరవేరినట్ల భూలోకమంద నెరవేరిన గాక నా నటికి కావలసిన మాకు నెట్టివ్వండి మా యొక్క తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని రక్షించండి దేవర ప్రసాదం చేతానండి మరి మా వందన ఏరుడు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగ చేసి ఆశ్రదింపబడిన వారు అగునే